ولكن يجب ان يكون هناك اشياء
శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేనాచరాచరం తత్వదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అవధూత నిర్మలానంద స్వామి మహారాజ్ కీ జే. మాతా పరంజ్యోతి మాతృమూర్తి కీ జే. ఇది మాఘమాసం మాఘపౌర్ణమి. అవధూత నిర్మలానంద స్వామివారి యొక్క ప్రతి మాఘపౌర్ణమి నాడు గురు వసంతాలుగా గురు పౌర్ణమిగా వ్యాసుడు వ్యాస పౌర్ణమి ఎట్లయితే చేస్తున్నారో స్వామివారు కూడా అదేవిధంగా భక్తులను ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి ఆధ్యాత్మికమైనటువంటి మంచి సాధన గురించి తన యొక్క స్థితిని చెప్తూ సంగీతములో కూడా ఉత్తమ స్థితిలో ఉండి తాను చేస్తున్నటువంటి అనేకమైనటువంటి రచయితలు అనేకంగా ఉన్నాయి. ఇట్టి కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 50 సంవత్సరాల గురు మహోత్సవాలని రంగరంగ వైభవంగా ఆనందదాయకంగా తులాభారంతో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ మా వాణికి విరామం. హరి ఓం తచ్చత్ తచ్చత్ బ్రహ్మార్పణం. గురుగారి పాదపద్మలకు నమస్కారం. గురుగారు భారతదేశంలో గల కర్ణాటక సంగీతము మరియు హిందుస్థానీ సంగీతము రెండు సంగీతములలో ప్రావీణ్యం ఉంది. గురుగారు కర్ణాటక సంగీతంలో ఇంతకు పూర్వము 72 మేళనకర్తలు 16 శృతులు మాత్రమే ఉండేవి. వాటిని 36 మేళనకర్తలు కొత్తగా సృష్టించి 2 శృతులను అధికంగా పెంచి 108 మేళనకర్తలుగా స్థిరపరిచి వాటిని 18 శృతులుగా స్థిరీకరించారు. అలాగే 300కు పైగా కర్ణాటక సంగీతంలో కొత్తగా రాగములను సృష్టించడం జరిగింది. అలాగే హిందుస్థానీ సంగీతంలోనూ అనేక విధములైన రాగాలను సృష్టించడం జరిగింది. వాటికి రాగములను సృష్టించడమే కాకుండా వాటికి తత్వకీర్తనలు రాసి బాణీలను కూడా సమకూర్చడం జరిగింది. రెండు సంగీతములు రాసిన వారు దాదాపుగా భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తారు మనకు. ఎవరిని చూసినప్పటికీ కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యము లేదా హిందుస్థానీ సంగీతంలో మాత్రమే ప్రావీణ్యం కనబరుస్తారు. కానీ స్వామివారు అటు కర్ణాటక సంగీతంలోనూ ఇటు హిందుస్థానీ సంగీతంలోనూ రెండు ద్విసంగీత వాగ్గేయకారులుగా కృషిని చేస్తున్నారు. Oh.
అమ్మగారిని ఇవాళ ఆవిష్కరణ చేస్తున్నాం. టైం బాగా అవుతుంది, ఎందుకంటే పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఆవిష్కరణ కూడా అమ్మగారితో వాటికి చేపించేస్తున్నాం. పుస్తకం చూపిస్తారు చూడండి. ఈ సంవత్సరం సరస్వతి పుస్తకము, సరస్వతి సూత్రం, ఈ సంవత్సరంలో సరస్వతి సూత్రం రాశాను. ఇవాళ ఆవిష్కరణ ఎందుకంటే టైం లేదు, పిల్లలు నృత్యం చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వాలి అందుకోసం అక్కడ ఉపన్యాసం కూడా కొద్దిసేపు చేస్తాను, తర్వాత వాళ్ళకి టైం ఇస్తాను. 9 గంటలకు ఆనంద స్వామి వారికి జై. మాతా జగత్పరం జ్యోతి. వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మే శ్రీ గురవే. కొంచెం జీవితం, కొంచెము కైంకర్యము, ప్రీత్యార్థము గురించి చెప్పాలనుకున్నాను. దాని గురించి కైంకర్యము మరియు ప్రీత్యార్థము, మన హిందూ మతములు సనాతన ధర్మంలో కైంకర్యము సనాతనము ఈ రెండు ధర్మాలే ఉన్నాయి, ఇంతకంటే ఇక్కడ లేవు. వాస్తవం సనాతన ధర్మంలో ఉన్నటువంటి కైంకర్యం ఏంటిది, ప్రీత్యార్థం ఏంటిది, దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్తాను మళ్ళీ దాని గురించి జస్ట్ చెప్పి మీకు అందరికీ అతనే గురువులు నిచ్చలానంద మహర్షి గారు. ఇక్కడ ఎంతమంది గురువులు ఉన్నారో దగ్గర దగ్గర అంతమంది గురువులకు నిచ్చలానంద మహర్షి వారే గురువు గారు. మా అమ్మ కుశవ, మా నాన్న గంగగౌడు, నాకు పిల్లనిచ్చినటువంటి తల్లిదండ్రులు మర్రి మాణిక్యం గారు, మర్రి శకుంతలాదేవి గారు. ఆమె మహాత్మురాలు, మామూలు మనిషి కాదు, ధార్మికురాలు, జ్ఞానవంతురాలు. మా మామకులు చాలా మందిరాలు కట్టించిండు, ఎందరో మందికి సేవ చేసిండు. అలాంటి కడుపున పుట్టినటువంటి ఈ మహాత్మురాలు నాకు ఇల్లాలు కావడం పూర్వజన్మ సుకృతం. అమ్మ మళ్ళీ చిన్నప్పటి నుంచి మేము ఈ ఆధ్యాత్మిక విద్యలో బ్రహ్మచర్యం ఉండాలని అనుకున్నాము. ఇప్పటివరకు బ్రహ్మచర్యమును స్వీకరించి ఈ విద్యను అభ్యసిస్తూ నలుగురికి చెప్తూ వచ్చినాము. ఎన్నో ఆటపోట్ దీంట్లో మేము డబ్బులకు ఆశపడకుండా, దేనికి ఆశపడకుండా మేము ఈ జీవితాన్ని గడుపుతూ వచ్చినాము ఇప్పటివరకు. అందుకొరకే మేము ఏ విధంగా ఉన్నాము. చాలా పుస్తకాలు రాశాను నేను, నాటకాలు రాశాను, యక్షగానం రాశాను, పద్య నాటకాలు రాశాను, గేయాలు రాశాను, హిందీ పుస్తకాలు రాశాను, సంగీతములు అయితే చెప్పలేనని పుస్తకాలు రాశాను. ఇటు కర్ణాటక సంగీతము, అటు హిందుస్థానీ సంగీత పుస్తకము. కర్ణాటక సంగీతములో శృతులు, మనకు 16 శృతులు ఉంటాయి కర్ణాటక పూర్వం నుంచి. ఇప్పుడు నేను 2 శృతులను పెంచి 18 శృతులుగా మార్చిన, మనకు 72 మేళ్ళ కథలు సంగీతంలో కర్ణాటకలుగా మార్చిన, ఇంకా 36 మైళ్ళ కరెంట్ ఎక్కువ చేసిన. అట్లాగే చక్రములు ఉన్నాయి, మనకు 12 చక్రములు సంగీతంలో, కర్ణాటక సంగీతంలో 18 చక్రములు చేసిన. త్యాగరాజు గారు పాటలు రాశారు మనకు. ఈ సంగీత పితామహుడు, అసలు ఒరిజినల్గా మనకు సంగీతమును ప్రతిపాదించిన వాడు వెంకటమూర్తి. మీరు వాతాపి గణపతి భజన్ పాటలు ఏంటి, ఘంటసాల గారు పాడిన పాట ఉంటుంది, మీరు ఎప్పుడైనా అందరు వింటారు, సామాన్యంగా వినాలి వాళ్ళు ఉండరు. వాతాపి గణపతి భజన్ అతని మేనమామ అనమాట వెంకటముఖి. వెంకటముఖి గారు 72 మేళ్ళ కర్తలు చేసిండు, 72 మేళ్ళ కర్తలు చేసిండు. ఆ 72 మేళ్ళ కర్తలు ఆ టైంలో 72 మేళ్ళ కర్తల్ని అందరు ఉన్నటువంటి శ్రీరామ మాత్యులు, మహామహా సంగీత విద్వాంసులందరూ అతన్ని వ్యతిరేకించారు. తర్వాత ఎన్నో సంవత్సరాల 200 సంవత్సరాల తర్వాత ఇవే కరెక్ట్ అని చెప్పేసి ఇప్పటికీ 72 మేళ్ళ కథలే శాశ్వతంగా ఉండిపోయినాయి.
నేను చేసినటువంటి ప్రయోగాల ద్వారా 108 మేళనకర్తలైన మనం ఇందుకు తమిళనాడుకు తమిళనాడుకు ఎంత పేరో ఆంధ్రప్రదేశ్ ఏంది కానీ మనకు ఉమ్మడి ఉమ్మడి ఉన్నప్పుడే ఆ పుస్తకం రాయడం జరిగింది మేళనకర్తలే కాకుండా చక్రములు చక్రములు కూడా మనకు 12 చక్రములే పాత కాలం నుంచి సంగీతం సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది వట్టి వాళ్ళకి తెలిసేది కాదు అట్లాగే 18 చక్రములుగా మార్చిన ఇప్పటి వరకు అలా మార్చిన వాళ్ళు లేరు మళ్ళీ హిందుస్థానీ సంగీతం రాశాను హిందుస్థానీ సంగీతంలో అభంగాలు రాశాను హిందుస్థానీ సంగీతంలో బందిష్ రాశాను ఇటు కీర్తనలు రాశాను అవన్నీ కూడా సంస్కృత కీర్తనలే రాశాను ఎందుకంటే చెప్పుకోవాలి కదా ఏం చేసినా అనేది చెప్పుకోవాలి యోగం అనేది అభ్యాసం చేశాను మా గురువు గారి దగ్గర అభ్యాసం చేసిన చాలామంది గురువు గారి దగ్గర అభ్యాసం చేయకపోవడం ద్వారా వేరే మన మతంకు చెడు పేరు వస్తుంది ఎట్లా అంటే కామము కాంచనము ఈ రెండింటి మీదే పిచ్చి ఎక్కువ ఉండి పైసల మీద పిచ్చి స్త్రీల మీద పిచ్చి ఈ పిచ్చి ద్వారా ఏమవుతుందంటే గురువులకు మన యొక్క సనాతన ధర్మానికి చెడు పేరు వస్తుంది అందుకోసమే గురు శిక్షణ తప్పకుండా అవసరం గురు శిక్షణ లేని వారు మాత్రం ఎప్పుడంటే అప్పుడు ఏదో బొట్టు పెట్టడము ఏదో అది చేయడం ఇది చేయడం ద్వారా వారికి ఆ శిక్షణ ఉండదు గురు శిక్షణ ఉండదు గురు సంప్రదాయంలో ఉన్నటువంటి శిక్షణ ద్వారా ఇప్పుడు మనం చెప్తున్నా ఒక తబల నేర్చుకున్న ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యకారులు ఉన్నారు చూడండి వాళ్ళు గురువు దగ్గర నేర్చుకున్నది ఆ రానే రాదు కనీసం కనీసం తగ్గదీమి తగ్గజేము అనడానికి వీలు లేకుండా ఆయతలం వాయించినప్పుడు వీళ్ళు ఇప్పాలి ఎందుకంటే గురువు చేతిలో వాడు తాళం వేస్తాడు ఆ తాళం తెలుస్తుంది గురువు చేతు ద్వారా మామూలుగా తక్క దిమ్మి తక్క జన్ను తక్క దిమ్మి తక్క అంటే కూడా వాడికి వేరే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి కళాకారులు అన్నప్పుడు కళాకారులకు అయితే అర్థమవుతుంది అందుకోసమే ఎంతో కృషి చేసిన దీంట్లో ఎందరో మంది నువ్వు కలిసిన సత్యనారాయణ గారు నేదురు కృష్ణమూర్తి గారు అయినా నాకు అప్పటి నుంచి యోగం మీద కానీ దేని మీద కానీ లేదు కనీసం 1000 కీర్తనలు రాయడం అంటే మామూలు మాట కాదు సంస్కృత కీర్తనలు ఎన్నో మన త్యాగరాజ స్వామిలాగా ఎన్నో ఆ కీర్తనలకు సొంతంగా రాగాలు సృష్టించిన రాసినాం నేను ఎన్ని రాగాలు సృష్టించినట్టు త్యాగరాజ స్వామి 100 రాగాలు సృష్టించిండు నేను 400 రాగాలు సృష్టించాను ఇప్పుడు ఇప్పుడు పేరు రాకపోవచ్చు దాని గురించి ఎవరు ఆలోచన చేయకపోవచ్చు కానీ భావి భవిష్యత్తులో సంగీత విద్వాంసులు దాని గురించి ఆలోచన చేస్తారు చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణలో సంగీతం లేదు అనుకుంటారు సంగీతం ఉంది ఎందుకంటే విజయనగరం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి మన వాళ్ళు ఇప్పుడు నృత్యం చేస్తూ నృత్యము కానీ సంగీతం కానీ మరి తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళతోనే కొద్దిగా ప్రచారం అయింది ఎక్కువ ప్రచారం అయ్యే అవకాశం లేదు ఎట్లాగో అప్పటి నుంచి బొబ్బుల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి మన ఇంటికి వచ్చే వాళ్ళు అప్పుడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు పేద తంబురెత్తుకొని పెద్ద మృదంగా పట్టుకొని వాళ్ళు గానం చేసేవాళ్ళు నృత్యం చేసేవాళ్ళు మన ఇంట్లో ఆ ఊర్లో మనం అప్పుడు అంతే కదా మరి ఇప్పుడంటే కమర్షియల్ అయింది సంగీతం కానీ అప్పుడు కమర్షియల్ లేదు వచ్చి సంగీతం పాడుతుండ్రి నలుగురిని మెచ్చుకోవాలనుకుంటుండ్రి ఏదో ఇంత సంభావన తీసుకుంటుండ్రు వెళ్ళిపోతుండ్రి మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ అక్కడి నుంచి పిలిపించుకునేవాళ్ళు ఎందుకంటే చుట్టల్లాగా వచ్చి 1500 2000 రోజులు ఉంటుండ్రి మన దగ్గర వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నాకు సంగీతం వచ్చింది ఆ ఆశీర్వాదం వాళ్ళతో సంగీతం వచ్చింది సంగీత పుస్తకాలు రాశాను అంతేగాని నేను గొప్పవాణ్ణి అనేది ఏమి లేదు దీంట్లో ఇప్పుడు నన్ను మెచ్చుకోకపోవచ్చు దూషించవచ్చు దూషించకపోవచ్చు కానీ శాశ్వతంగా రాసినాడు ఈ పుస్తకాలు దీంట్లో సందేహం లేదు ఇక ఇది నా చరిత్ర
కొద్దిగా ఆధ్యాత్మికం కూడా చెప్పాలి కదా గురువుని కదా అమ్మగారు చెప్పిన తర్వాత దాన్ని జస్ట్ కొద్దిగా చెప్తా ఎందుకంటే పిల్లలు ఈ 50 వసంతాల పండుగను జరుపుకోవడము నా జీవితంలో చాలా ఆనందదాయకం మరియు మీ అందరు రావడం కూడా నాకు చాలా సంతోషం బ్రహ్మ తత్వజ్ఞాన గ్రంథంలో స్వాముల వారు బ్రహ్మరంధ్రం బ్రహ్మనాదం ప్రాణాపానౌ త్రినాడినాం తస్య శరీరే నజానం తస్య ముక్తి కదం భవేత్ భక్తుడైన వాడు బ్రహ్మము బ్రహ్మరంధ్రములో ప్రవేశించి ఆ యొక్క నాదమును వింటూ ప్రాణాపానములను తెలుసుకొని ఈడ పింగల సుషుప్న నడలను గ్రహించి తన శరీరంలో గ్రహించినప్పుడే ముక్తి లభిస్తుందని చెప్పారు అలా అభ్యాసము చేయాలంటే గురువుగారి సాంగత్యం చాలా అవసరం గురువుగారిని దర్శించుకుంటూ ఉంటేనే దాని యొక్క అవగాహన కలుగుతుంది గురువుగారిని మన మనస్సును ఎంతో అర్పించాల్సిన ఉంటుంది మనస్ఫూర్తిగా మనసు మనది అనకుండా గురువే తను తనే గురువు అనే విధంగా మనసును అర్పించినప్పుడే ఆ బ్రహ్మనాదము బ్రహ్మ విద్య ఎంతైనా కొంత అలవడుతుంది అయితే ఆ బ్రహ్మనాదము అనేది కూడా ఎరుకే బ్రహ్మం అనేది నిరాకారము నిరామము ఆ బ్రహ్మనాదమును దాటి ఆ ఎరుక మార్పులను దాటి పరమపదము చేరాలంటే గురువు యొక్క సాంగత్యం అవసరము అప్పుడే బ్రహ్మపదము చేరినప్పుడే పరమపదము పొందినప్పుడే గురువుగారికి చాలా ప్రీతిపాత్రులు వారు సాధన చేసినప్పుడే వారు గురువుగారిని తన దగ్గరగా తన వాడు తన మనిషి తన శిష్యుడు అని అనుకుంటాడు కాబట్టి మీరందరూ గురువుగారికి ప్రీతిపాత్రులు కావాలంటే ఎంతో కొంత మీకు సాధ్యమైనంత మట్టుకు సాధన చేసి గురువుగారి యొక్క సాంగత్యంతో ముక్తి నొందాలని ఆశిస్తుంది శరీరము వదలంగా మీరు చిన్నగా ఒక సైజ్ చెప్తాను నేను సైజ్ ఈ ఆధ్యాత్మికం యొక్క సైజ్ అంత పెద్దగా నేను ఇది కాకుండా చిన్న సైజ్ చెప్తా అది మామూలు మనుషులకు అర్థం కాదు నేను చెప్పే ఫిలాసఫీ అసలే అర్థం కాదు అయినా అర్థం నా సిస్టమ్ అది కదా చెప్పాలి శబ్ద స్పర్శ రూపరస గంధాదులు ఇది అర్థం కాకుండా కానీ శబ్దం అంటే సౌండ్ మనం అవాస్ స్పర్శ అంటే ముట్టుకున్నది ఇట్లా ముడితే మనకు గుర్తవుతుంది శబ్దము వినిపిస్తుంది చెవులకు శబ్ద స్పర్శ రూపము కనిపిస్తుంది రూపము రసం నాలుకకు రుచి కొడుతుంది గంధము ముక్కుకు వాసన కొడుతుంది మంచి వాసన చెడు వాసన అయినా ఇవి పంచ తన్మాత్రలు అంటారు వీటిని వీటికి జ్ఞానేంద్రియములు కూడా ఉన్నాయి అది చెప్తున్నా తెలుగులో మంచి తెలుగులో చెప్పాలనుకుంటే ఈ తలకాయకు 4 దీనికి చర్మంకు 5 ఇవే జ్ఞానేంద్రియములు ఏంటి కళ్ళు ముక్కు చెవులు నోరు చర్మం ఇవి ఇవిటితోని తప్పను ప్రపంచం తెలుసుకునే అవకాశమే లేదు ఇక లోపల అంతరేంద్రియములు మనసు ఇక ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ఈ 5 పనిచేస్తేనే నువ్వు ఈ ప్రపంచమును గ్రహించగలుగుతావు మనస్సు అనేది ఒకటి ఉంది లోపల ఇక అంతరేంద్రియములు అంటే అన్ని పెద్ద మనసు బుద్ధి చిత్తము అహంకారము అవన్నీ పెద్ద కథలు చెప్పాలి అదంతా కూడా మీకు మామూలుగా అర్థం చేస్తున్నాను దేవుడు ఉన్నాడా అని అడుగుతారు చూడు ప్రశ్న ఎట్లా ఉన్నాడు దేవుడు నేను చెప్తా వినండి ఇప్పుడు అంటే ప్రకృతిని మాత్రం మనం చూడగలుగుతాం దేంతో చూడగలుగుతాము ఈ పంచమ తన్మాత్రాలు ఈ జ్ఞానేంద్రియముల ద్వారానే ఈ ప్రకృతిని మనం గ్రహించగలుగుతాం ఈ పంచ గుడ్డుడు ఉన్నాడనుకో రూపం కానీ రాదు చెవుటోడు ఉన్నాడనుకో చెవులేని రావు అంటే చెవుటోడు ముందు శంఖం పెట్టినా కానీ గంతి అన్నట్టు
గుడ్డుడికి రూపం దంటారు. ఈ జ్ఞానేంద్రియముల ద్వారా మానవుడి ప్రకృతిని గ్రహించగలుగుతాడు, లోపల అంతరేంద్రియములను పట్టుకొని గ్రహించగలుగుతాడు. ఈ జ్ఞానేంద్రియములతోనే కిరికిరి, అసలు కిరికిరి వచ్చింది ఈడ. దేవుడు ఉన్నది లేదు, ఉన్నది లేదు అని ఈ జ్ఞానేంద్రియముల ద్వారానే కిరికిరి ప్రపంచం చూసుకుంటుంది. ఒకడు దేవుడు ఉందంటాడు, ఒకడు లేదంటాడు, దీ దగ్గర కిరికిరి ఇది యాడు అంటే ఈ జ్ఞానేంద్రియములు ఈ మనస్సుతోనే ఉన్నది దుకాణం అంతా. మరి దేవుడు యాడున్నాడు, దేవుడు ఎట్లా చూడాలి దేవుణ్ణి? అయితే ఈ మనస్సుకు శక్తినిచ్చేటి ఎటువంటి ఏదైతే ఉన్నదో అది జీవుడు. అది మనం ఎట్లా గ్రహించాలి? అందుకోసమే ప్రకృతి జీవో దేవ సనాతన. మనం ప్రకృతిని ఎలా చూస్తున్నాము? ఈ ఐదు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియముల ద్వారానే మనము ఈ ప్రకృతిని గ్రహించగలుగుతాము. అంతకంటే ఎక్కువ ప్రకృతిని గ్రహించలేము. ఇప్పుడు ఉన్నది లేదు, మంచిది చెడ్డది అన్నీ ఇందని జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములలోనే ఉన్నది దుకాణం అంతే. నువ్వు ఎన్ని మొత్తుకున్నా, ఎన్ని బోధలు చేయు, ఏదన్నా చెప్పు, దేవుడు ఉన్నదను దయ్యం ఉన్నదను ఈ పంచతన్మాత్రలు జ్ఞానేంద్రియములు అంతరేంద్రియముల ద్వారానే ఏదైతే మనం గ్రహిస్తున్నామో దాంతోనే కయ్యము, దాంతోనే నిజము. అయితే మనం దీంట్లో కమాలు ఏముందంటే, మనం పోయేటప్పుడు ఏమున్నది దుకాణం? అసలు శరీరం అందరం విడిచిపెడతాం కదా, పుట్టినం ఎట్లాగో పుట్టినాం, చనిపోవడం అందరికీ ఖాయమైన అంతే. కాలేచ మావేవ భగవద్గీత శ్లోకం ఇవ్వండి, మన మామూలుగా సైన్స్ మీకు అర్థం చేయిస్తా నేను. మనం చనిపోతాం కదా, చనిపోతాం, చనిపోయినప్పుడు పెద్ద నిద్ర అన్నమాట, మనకు నిద్ర వస్తుంది, పొద్దు లేవగా తెలియదాం అందరితో మాట్లాడతాం. కానీ అది పెద్ద నిద్ర, ఇక మళ్ళీ తెలియ మళ్ళీ తెలియగా ఇక మళ్ళీ మళ్ళీ మనం తెలివి ఉండదు, ఇక మళ్ళీ లేచి బంద్ ఆ చనిపోవడం అనేది. మరి ఆ చనిపోగా మనం ఎట్లా దేవుణ్ణి స్మరిస్తాం? దాన్ని కైంకర్యం అంటారు దాన్ని. ఇప్పుడు ఇందుకు చెప్పాడు మనం నాదం చేయని, ఓం నమ శివాని, ఓం నమ నారాయణని, వెంకటేశాలని, ఆంజనేయని, అయ్యప్పనని, ఇంకా ఏదన్నా అనని నోరుతోనే అను శబ్దం చేయడం, రూపం చూడడం, అది నవవిధ భక్తి అన్నమాట. నువ్వు ఏదైనా చేస్తే గంట ఊపుతో పొద్దుకానీ గంట ఊపుతో మన హిందూ ధర్మంలో విగ్రహం చూస్తావు మన దేవుణ్ణి అంటే రూపం, రసం. మనం పొద్దుకానే మనం భోజనం చేసేది ఏదైతే ఉందో ప్రసాదంగా పెట్టి అర్పితం చేసి భోజనం చేస్తాం. శబ్దమైపోయింది స్పర్శ, మనం ఏం చేస్తాం? దేవుణ్ణి కడుగుతాం, చేస్తాం. రూపం అంటే చూస్తాం దేవు ఆ విగ్రహాన్ని, రసం అంటే పదార్థం పెడతాం, గంధం ధూప నీప నైవేద్యం పెడతాం. ఇది మనకు ఈ కనీసం ఈ శుద్ధి ఉంటుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు అనమాట. ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు శుద్ధిగా ఉంటుందని చెప్పేసి కైంకర్యం అనే పదార్థాన్ని పెట్టి నవవిధ భక్తిని పెట్టింది. ఇది తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అదేంది ఇదేంది అట్లేంది ఇట్లంది అని మాట్లాడతారు. ఇది కైంకర్యం అంటారు. రెండే మాటలు ఇక తీరితార్థము కైంకర్యం, మన మతంలో ఇంతకంటే ఎక్క లేదు. వెంకటేశ్వర స్వామి అన్న కానీ కైంకర్యములు నేస్తాడు, సత్యనారాయణ అయినా కానీ కైంకర్యములు నేస్తాడు, ఇంకా ఎంత ఏ దేవుడు అన్నా కానీ కైంకర్యములు నేస్తాడు. అది నామములు వస్తాడు, రూపములు వస్తాడు. అమ్మవారు అన్నా కానీ రూపములు వస్తుంది, కైంకర్యములు వస్తుంది అన్నమాట. ఇది మరి మనం చనిపోగా ఇదంతా వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది? మనసున్నదాకా వస్తుంది. నువ్వు బుద్ధిమంతుడు అయితే అభ్యాసం చేస్తే చనిపోయేటప్పుడు మనసు ఉన్నది మనసు ఉన్నదాకా వస్తుంది. అప్పుడు ఆ మనం ఏదైతే స్మరణ చేస్తామో స్మరాన్ ముక్తిర్ణ కర్మణ, స్మరిస్తే అప్పుడు ముక్తి లభిస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు. అది నిజమే. మరి మనం కూడా ఇప్పుడు చిత్తవృత్తుల్ని ఎట్లా నిరోధించాలి, ఏ విధంగా నిరోధించాలి అనేది తెలుసుకోవాలి ఈ కైంకర్యం ద్వారా. చాలామంది అంటారు అనేది ఏం కైంకర్యం, అది తప్పు కాదు, అది చేయవలసిందే.
అయితే చనిపోయేటప్పుడు మనసు ఎక్కడి దాకా వస్తుంది? నీకు స్పృహ కోల్పోయేంత మట్టుకు ఆ మనసు ఉంటుంది. స్పృహ కోల్పోతే మనసు ఉండదు. అప్పటిదాకా ఈ కైంకర్యం పనిచేస్తుంది. నువ్వు ఏదైతే దేవుణ్ణి పూజ చేసినావో, ఏ పూజ నువ్వు అభ్యాసం చేసినావో అప్పటిదాకా ఆ స్థితిని పొందుతాం. ప్రీతార్థం అట్లా కాదు, మనసుకు అతీతంగా పోవడం అనేది ఒకటి ఉంది ప్రీతార్థం అనేది. అది గురువు గారి దగ్గర, మహాయోగుల దగ్గర మాత్రమే ఉంటుంది. అది జన్మరాజ్యం అంట. నేను ఫస్ట్ ప్రతిదానికి ధర్మ్యామృతాది పుణ్యై ధ్యాన సిద్ధిర్ భవిష్యతి ధ్యాన సంజాయతే తత్వం తత్వాన్ముక్తిర్న కర్మణ. నేను రాసిన శ్లోకం ప్రతి మీరు భగవద్గీత సౌత్రగా చదువుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది భగవద్గీత. అంటే ధర్మం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ధర్మం తప్పిన వాడికి ఆ విషయం అర్థం కాదు. ధర్మ్యామృతాది పుణ్యై, ధర్మం అనే అమృతము ద్వారా పుణ్యము సిద్ధిస్తుంది. నేను రాసిన శ్లోకములు ఆ మాట. ధర్మ్యామృతాది పుణ్యై ధ్యాన సిద్ధిర్ భవిష్యతి, ఆ పుణ్యము ద్వారా నీకు ధ్యానము సిద్ధిస్తుంది. ధర్మ్యామృతాది పుణ్యై ధ్యాన సిద్ధిర్ భవిష్యతి ధ్యానా సంజాయతే తత్వం, ధ్యానము ద్వారా నీకు ఏమవుతుంది? తత్వం లభిస్తుంది. తత్ అంటే అది, త్వం అంటే నీవు. ఆ పరమేశ్వరుని యందు ఐక్యమయ్యే జ్ఞానం వస్తుంది. తత్వాముత్తీర్ణ కర్మ, ఎప్పుడైతే పరమేశ్వరుని యందు ఐక్యమైనవో అప్పుడు కర్మ మోక్షము లభించి కర్మ ఖచ్చితంగా నాశనమవుతుందని ఆ శ్లోకార్థం. నేను రాసిన తత్వజ్ఞానములో రాసినటువంటి శ్లోకార్థం ఇది. అయిపోయింది, ఇప్పుడు కనీసం మామూలుగా చెప్పాను నేను. ఏంటంటే కైంకర్యం అంటే ఏంటిది? ఇప్పుడు ఈ కైంకర్యంలే కయ్యం, ఇంకా ఎంత కయ్యం లేదు. ప్రీత్యార్థం, ప్రీత్యార్థం ఏంటి? వాస్తవంగా ప్రీత్యార్థం అంటే ఏమిటి అసలు? జీవుడు పరమేశ్వరుని యందు ఐక్యం కావడమే ప్రీత్యార్థం.